సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంఘాపూర్లో గల గజ్వేల్ మండల కుమార సంఘం ఆధ్వర్యంలో అతుకూరి ముల్లమంబాయి 582వ జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. గజ్వేల్ మండల అధ్యక్షులు నాగపూరు బాబు కుమార మాట్లాడుతూ, ఆమె తొలి తెలుగు మహిళా కవయిత్రి అని, శ్రీశ్రీ అతుకూరి ముల్లమంబ గారు సంస్కృతంలో ఉన్న రామాయణంను 5 రోజులలో అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో అనువాదించిందని, అట్టి రామాయణమే ముల్ల రామాయణంగా ప్రసిద్ధిగాంచిందన్నారు. ఆమె తమ కుమ్మరి కుటుంబంలో జన్మించిందని, తమ సామాజిక వర్గానికి మంచి గుర్తింపు తెచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ సముదాయాల్లో ముల్ల జయంతిని ఈ రోజున గొప్పగా నిర్వహించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగపురి రమేష్ కుమార, నియోజకవర్గ అధ్యక్షులు కె సత్యనారాయణ ప్రజాపతి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొలిచెల్వి స్వామి ప్రజాపతి, మండల ప్రధాన కార్యదర్శి తుంపల యాదగిరి కుమార, మండల ఉపాధ్యక్షులు కొలిచెల్వి మల్లేశం కుమార, మండల గౌరవ సలహాదారు కుమ్మరి పోచయ్య కుమార, వృత్తి విభాగం అధ్యక్షులు కె కొండల్, పట్టణ అధ్యక్షులు బుర్ర స్వామి కుమార, పట్టణ కొలిచెల్వి సత్యనారాయణ కుమార, సంఘం కార్యవర్గ సభ్యులు అక్కారం సాయి, సింగాటం కుమ్మరి కరుణాకర్ బాబు, బాబుగారు దొరబాబు, డాకూరి బాలచంద్రం, బయ్యారం శ్రీను, ప్రభుత్వ బాలికల హబ్ చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.